ఫ్రెండ్స్ ఈ అయితే మండే బ్లాగ్ అయితే తీస్తున్నాను ముందుగా అయితే వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియో నచ్చుతుంది కనుక కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈరోజు సోమవారం వీడియో అయితే చూపిస్తున్నాను రోజు నేను చేసుకునే పనులు ఏ విధంగా చేసుకుంటాను అన్నది ఈ వీడియో రూపంలో మీ అందరికీ చూపిస్తున్నాను మనం చేసుకునే పని ఎప్పుడూ కంగారు పడకుండా నిదానంగా ఒకటి తర్వాత ఒకటి పనులు చేసుకుంటే మనకు నిదానంగా పనులు అనేవి తొందరగా అవుతాయి కొంతమంది ఇంటి పనులు చేసుకోవడానికి కొంచెం భయపడుతూ కంగారు పడుతూ ఉంటారు మనకి ఇంట్లో పనికి పని మనిషి లేకపోయినా సరే మన ఇంట్లో పనులన్నీ చాలా ఈజీగా సులువైన పద్ధతిలో చేసుకోవచ్చు ఎందుకంటే ముందు మనం బయట ఉన్న పని అంతా చేసేసుకున్న తర్వాత ఇల్లు కూడా తుడిసిన తర్వాత మనం ముందుగా వారాలప్పుడైతే ముందు రోజే స్టవ్ అది క్లీన్ చేసేసుకొని పూజా సామానం తోమేసుకొని దానికి సంబంధించినవన్నీ రెడీ చేసుకుంటే పూజ చేసుకోవడం వారాలప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మావయ్య గారికైతే గారికి అయితే ఇడ్లీ వేసుకున్నాను అలాగే ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నానండి పొద్దున్నే మార్నింగ్ కాఫీ తాగుతాము తర్వాత టీ తాగుతారు ఈయన ఆయన కోసం అయితే ఇలా టీ పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకి మహాలయ పక్షం అని ప్రారంభం అవుతుంది దాని గురించి మీకు తర్వాత చెప్తాను ఇక్కడ అయితే నేను షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ మీకు మల్టీ గ్రెయిన్ పౌడర్ అని మీకు మార్కెట్లో దొరుకుతుందండి దీన్ని మనం తెచ్చుకొని రోజు రాగి జావ ఏ విధంగా తాగుతామో ఆ విధంగానే కలుపుకొని ఈ పొడితో జావ చేసుకుని తాగితే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది షుగర్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇది దీంట్లో మనకి రాగులు జొన్నలు కందిపప్పు బాదం పప్పు ఇలాగ అటుకులు వేరుశెన గుళ్ళు గోధుమలు ఇలా చాలా రకాలతో ఈ పౌడర్ అనేది తయారు చేశారు ఇది మనం రోజు రెండు స్పూన్లతో ఈ జావ అనేది రెడీ చేసుకుంటే కనుక కంపల్సరీగా మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఈ జావ ఎలా రెడీ చేసుకోవాలో కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను చూడండి ఈ పౌడర్ అనేది తయారు చేస్తారు ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ఒక గ్లాస్ వాటర్ ఒకటి మూడు వేసుకుంటే మనకి పిండి అనేది బాగుంటుంది జావ కలుపుకోవడానికి అలాగే మజ్జిగలో వేసుకుని తాగొచ్చండి లేకపోతే నార్మల్గా మీరు ఏదైనా పచ్చడి నంచుకుని కూడా తినచ్చు పెరుగులో కూడా కలుపుకోవచ్చు ఇక్కడ నేను రెండు స్పూన్లు పౌడర్ అయితే తీసుకున్నాను ఈ పౌడర్ని కొంచెం వాటర్లో ఉండలు లేకుండా కలిపేసుకోవాలి తర్వాత ఒక స్టవ్ మీద చిన్న బౌల్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటరు కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మరగనివ్వాలి అలా మరిగిన తరువాత ఈ వాటర్లో కలుపుకున్న ఈ పౌడర్ని అందులో వేసేసి ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి అంటే మన రాగి జావ ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోవాలి ఇది చాలా మంచిదండి ఇందులో మనకి చాలా రకాల విటమిన్స్ అవన్నీ ఉంటాయి కొర్రలు సజ్జలు కందిపప్పు వేరుశెనగ గుళ్ళు గోధుమలు నువ్వులు ఒకటి కాదండి చాలా రకాలు ఉన్నాయి ఇవి మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది కంపల్సరీగా ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే వాడండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది మనకి మీకు బాగుంటుంది కూడా తాగాక ఆకలి కూడా ఎక్కువగా వేయదు ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మజ్జిగలో కలుపుకొని తాగచ్చు లేకపోతే మీరు మామూలుగా కర్రీ ఏదైనా కలుపుకొని తినాలనుకుంటే అలా కూడా తినచ్చు కొంచెం గట్టిగా చేసుకున్న వాళ్ళు కొంచెం గట్టిగా చేసుకోవచ్చు ఇలా కొంచెం పాలచిగా చేసుకుంటే మజ్జిగ కలుపుకొని తాగితే మీకు చాలా బాగుంటుంది ఉదయము టిఫిన్ తినకుండా ఈ అనేది తాగాలి షుగర్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా చాలా బాగా పనిచేస్తుందండి ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే మీరు నేను అందులో ఫోటో పెడతానో తెప్పించుకోండి ఇంకా మజ్జిగ వేసేసుకుని మనం దీన్ని మనం తాగితే చాలా బాగుంటుంది హెల్తీగా ఈ విధంగా అయితే ఆయన డైలీ ఈ జావ అనేది తాగుతారు కంపల్సరీగా ఇది తాగకపోయినా రాగి జావ అయినా తాగుతారు కంపల్సరీగా షుగర్ అనేది కంట్రోల్లో కూడా ఉంటుంది బాగుంటుంది చూసారు కదా మనం మజ్జిగ కలపగానే మీకు ఇలా కలర్ అయితే మారుతుంది కొంచెం మజ్జిగ చిక్కుగా చేసేసి కలుపుకోండి బాగుంటుంది చాలా హెల్తీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది మన కడుపులో కూడా చల్లగా ఉంటుంది మజ్జిగ కలుపుకుంటాం కాబట్టి ఇందులో మీరు ఒక రెండు స్పూన్లు వేస్తే మీకు కరెక్ట్గా సరిపోతుందండి ఒక రెండు గ్లాసులు అయితే అవుతుంది మనకి కరెక్ట్గా ఇంకా ఇంట్లో మార్నింగ్ ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ సామానం అవన్నీ తోమేసుకొని పూజా సామానము అలాగే దేవుడి దగ్గరికి పువ్వులు అవన్నీ కోసుకుంటాను తర్వాత ముందుగా వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసేసుకుంటాను మార్నింగే లేవగానే వేసేసుకుంటే కనుక మనకి పూజ అవన్నీ అయిపోయిన తర్వాత మనం ఆరేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ బయటికి వెళ్ళే చీరలు అవన్నీ షాంపూతో అయితే షాంపూతో ఇలా వాష్ చేసుకుంటాను ఇంకా పైకి వెళ్ళి దేవుడి దగ్గరికి పువ్వులు అవన్నీ కోసుకుంటాను కింద ఉన్న మందార పువ్వులు పైన ఇలా కొంచెం పువ్వులు అయితే విడుస్తాయి ఇవి అవి కలిపి ఐదు రకాల పువ్వులతో నా నిత్యం నా పూజ అయితే ఇలాగా కొనసాగుతుందండి మన ఇంట్లో పువ్వులు పెట్టుకోవడం చాలా మంచిది బయట కొనే పువ్వుల కంటే బయట మనకి ఎక్కువగా పూజలు అన్నప్పుడు తప్పదు బయట తెప్పించుకోవచ్చు కానీ నిత్యం మనం చేసే పూజగా మన ఇంట్లో పువ్వులతో పూజ చేసుకుంటేనే చాలా మంచిది ఇంకా బయట లొకేషన్ అయితే ఈ విధంగా ఉందండి ఉదయం పొద్దున్నే అలాగే మనకి ఇక్కడ మీకు చెప్తుంది ముఖ్యంగా ఏంటంటే పక్షం అని ప్రారంభమైందండి దేవీ నవరాత్రులకి ముందు వచ్చే పద్నాలుగు రోజులని పక్షము అంటారు ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకి ఎక్కువగా పూజలు అవి చేస్తూ ఉంటారు ఎవరైతే పిండ ప్రదానం చేయలేదు ఏదైనా ఆటంకం వచ్చి మర్చిపోయారో వాళ్ళకి ఈ పద్నాలుగు రోజుల్లో మనం ఏ రోజైనా సరే పిండ ప్రదానము అలాగే బట్టలు దానం చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా పూజ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ పదిహేను రోజుల్లో చేయించుకోవచ్చు అలాగే మనకు వచ్చే అమావాస్య కూడా చాలా మంచిది మహాలయ పక్ష అమావాస అంటారు పితృదేవతలకి పూజించే రోజులండి ఇవన్నీ కంపల్సరీగా ఎవరైనా పేరు చెప్పి ఏమైనా పెట్టాలన్నా అలాగే ఎవరికైనా దానం ఇవ్వాలన్నా కంపల్సరీగా ఈ మహాలయ పక్షంలో చేసుకోండి ఇవి చాలా మంచి రోజులు ఈ పద్నాలుగు రోజులు ప్రతి సంవత్సరం ఇలాగే దేవీ నవరాత్రులకి ముందు వచ్చే భాద్రపద మాసానికి వచ్చే ఈ పదిహేను రోజులు చాలా మంచివి మన దేవీ నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వస్తుంది కాబట్టి ఆశ్వీజ మాసానికి ముందు వచ్చే పదిహేను రోజులు అంటే పౌర్ణం తర్వాత అమావాస్యకి ముందు ఈ పద్నాలుగు రోజులు చాలా మంచి రోజులు నా నిత్య దీపారాధన అయితే ఈ విధంగా అవుతుందండి ఇవాళ సోమవారం కాబట్టి శివయ్యకి విలువ పత్రం సమర్పించుకొని అలాగే నిత్యం అభిషేకం చేసుకుంటాను శివయ్యకి ఇలా అభిషేకం చేసుకున్నాక విభూతి సమర్పణ కూడా చేసుకుంటాము ఇలా నిత్య పూజ అయితే ఇలా అవుతుంది అందులో ఇవాళ మనకి సంకటహర చతుర్దశ కాబట్టి గణపతికి కొంచెం గరిక పెట్టి బెల్లం ముక్క పెట్టి ఇలాగ సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఈ విధంగా ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి ఆనమ్మగా పాలేసి పెట్టుకున్నామండి సోమవారం ఆయన తినరు ఇంకా ఆయన కోసము ఇలా అయితే పాలేసి ఎగిరి ఇగిరిపెట్టేనే చాలా బాగుంటుందండి కమ్మగా ఇవి మనకి ఇందులో వాటర్ అంతా ఎగిరిపోవాలి ముందుగా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తాలింపు అన్నీ వేసేసుకుని కుక్కర్లో రెండు విజిల్స్ వేయించుకుంటే వాటర్ ఎక్కువ వేయకూడదు చిన్న గ్లాసులు వేసి కుక్కర్లో పెట్టేసుకోవాలి తర్వాత వాటర్ అంతా ఈగిరిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం అన్నీ వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషలాగే కొంచెం పాలు పోసుకుంటే చాలా బాగుంటుందండి ఆనమగాయి పాలు కర్రీ అయితే ఇవాళ సోమవారం రెసిపీ అయితే ఈ విధంగా చేశాను ఇంకా నేను మీషోలోని ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేశాను ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను అది నాకు నచ్చింది మనం బయట సిట్ అవుట్లో ఏదైనా మొక్కలు పెట్టుకోవడానికి కింద స్టాండ్ అయితే కావాలని బుక్ చేశానండి చాలా బాగుంది మంచి ప్రోడక్ట్ అయితే వచ్చింది మనకి కింద మొక్కలు అవి పెట్టుకున్నప్పుడు కింద మట్టి అది ఒలిగిపోతుంది కదా అలా ఒలగకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తుడుచుకోవడానికి వాటికి ఉపయోగపడుతుందండి ఇలా అయితే బుక్ చేసుకున్నాను మూడు వందలు పడిందండి దీని కాస్ట్ మీకు ఎవరికైనా కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీగా తీసుకోండి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ వచ్చింది మీషోలో ఆర్డర్ చేశాను మనం ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నప్పుడు తులసి మొక్క కూడా పెట్టుకోవచ్చు అలాగే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ స్టూల్స్ ఉపయోగించుకోవచ్చు ఐరన్ స్టూల్స్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా కంపల్సరీగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఇది మీషోలో తీసుకున్నాను త్రీ హండ్రెడ్ పడింది క్వాలిటీ నెంబర్ వన్ మీకు ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి పూర్తిగా వీడియోకైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మండే బ్లాగ్ అయితే ఈ విధంగా వీడియో తీశాను వీడియో తప్పనిసరిగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వెల్లైకా ఆన్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చాలా చాలామంది నోటిఫికేషన్ ఆన్ చేయట్లేదు ప్లీజ్ ఆన్ చేయండి కంపల్సరీగా వీడియోస్ రోజు చూడండి సపోర్ట్ చేయండి